అక్కినేని నటవరసల్లో పెద్ద కొడుకు నాగ చైతన్యం ఇప్పుడు బిజీగా అయిపోయాడు. నిజానికి సమంత తన జీవితంలోకి అడుగుపెట్టాక చైతుకి దశ తిరిగిందనే చెప్పాలి. ఆమె జీవితంలోకి ప్రవేశించాక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా మజిలీ. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది చైతు కెరియర్లో మరపురాని చిత్రమని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. ఇందులో రెండు మల్టీ స్టారర్సే, అవి కూడా ఫ్యామిలీ స్టార్స్తోనే. సొగ్గడే చిన్ననాయన సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న బంగారు రాజు మూవీలో నాగార్జున నాగచైతన్య కాంబో ప్యాక్గా ఉన్నారు. ఈ సినిమాకి నాగచైతన్య మొదట్లో గెస్ట్ రోల్ అని చెప్పినా ఆ తర్వాత ఫుల్ లెంత్ రోల్గా మారడంతో అలా మల్టీ స్టారర్ మూవీ అయింది. ఈ సినిమాలో చేతు సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. త్వరలోనే బంగారు రాజు సెట్స్పైకి వెళ్లనుంది. మరొకవైపు చైతు మామ వెంకీతో కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన రాశి కన్నా హీరోయిన్గా చేస్తుంది. వెంకీతో పాయల్ రాజ్పుత్ జతకడుతుంది. ప్రస్తుతం వెంకీ మామ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ కమల దర్శకత్వంలో చైతు ఓ సినిమాని లేటెస్ట్గా ఓకే చేశాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య సూపర్ బిజీ అయిపోయాడనే అనిపిస్తుంది. ఇప్పట్లో చేతు డైరీ ఖాళీ అయ్యేలానే లేదు. ఇవన్నీ ఒకేతైతే సమంత కాంబోలో మరో డిఫరెంట్ లవ్ స్టోరీ చేతు దగ్గరికి వచ్చినట్లు తాజా టాక్. ఇలా అక్కినేని నటవరసుడు బిజీ అయిపోవడంతో రెండో కొడుకు అఖిల్ కూడా నిలదొక్కుకోవాలని ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే లవర్ బాయ్గా చేయాలా లేదంటే మా సినిమాలను చేయాలా అనే కన్ఫ్యూజన్లో చాన్నాళ్ళు అక్కినేని నాగచైతన్య వరి అయ్యాడు. పైగా తీసిన మా సినిమాలన్నీ ఫ్లాప్లే కావడంతో అసలు మనోడికి బీపీ బాగా పెరిగిపోయింది. కానీ ప్రేమం మజిలీ వంటి సినిమాలు హిట్ అవ్వడం చూస్తుంటే వరుసగా రెండు మూడు రొమాంటిక్ సినిమాలు చూసి మధ్యలో ఒక మా సినిమా చేయాలని మనోడు ఫిక్స్ అయ్యాడట. యుద్ధం శరణం సవ్యసాచి శైలజారెడ్డి అల్లుడు వంటి మా సినిమాలను చేసి నాగచైతన్య కాస్త గట్టిగానే ఎదురుదెబ్బలు తిన్నాడు. కానీ రొమాంటిక్ డ్రామా మజిలీ మనోడిని బాగా సేవ్ చేసింది. ఆ తర్వాత వెంటనే అంకుల్ వెంకీతో కలిసి యాక్షన్ కామెడీ చేస్తున్నాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ వరుసగా మా సినిమాలను చేసి చేతులు కాల్చుకోకుండా వెంటనే శేఖర్ కమ్ముల సినిమాను ఒప్పేసుకున్నాడు. ఖచ్చితంగా అదొక మినిమం గ్యారంటీ సినిమా అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక మొత్తంగా నాగచైతన్య మా స్పీచ్ని పూర్తిగా వదిలేసినట్లేనా అనేదే ఇప్పుడు ప్రశ్న. నిజంగానే వరుసగా ఇటువంటి రొమాంటిక్ డ్రామాలు చేసుకుంటూ పోతే చైతన్యకు అసలు తిరిగే ఉండదు. అతడి ఫాలోయింగ్ అలాంటిది. ఒకవేళ శేఖర్ కమ్ముల సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం ఖచ్చితంగా మనోడు మాస్ని పక్కన పెట్టి పనిచేసుకోవాల్సిందే.